ప్రజా వ్యతిరేక విధానాన్ని మార్చుకోవాలని రామచంద్రపురంలో ఏఐటియూసీ సిఐటియూ ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు విడనాడాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఎం రమణ మాట్లాడుతూ రైతులకు నష్టం చేకూర్చే వ్యవసాయ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న కార్మికులకు నెలకు 10,000 రూపాయల చొప్పున సహాయం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఏఐటియుసి సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నాయకులు మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ రోజున దేశవ్యాప్తంగా 10 కార్మిక సంఘాలు ఎంఆర్ ఆఫీసుల ముందు నిరసన. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక, కూలీ వ్యతిరేక విధానాలు పాటిస్తూ ఉంది కాబట్టి ఆర్డినెన్సులు తెచ్చి వ్యవసాయ రంగ స్థితిగతులు మార్చేయడానికి చూస్తూ ఉంది. ఒక పక్కనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మీటర్ల పద్ధతి తెచ్చి రైతాంగానికి బిల్లులు వసూలు చేసేదానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు గ్యాస్ కలగే మేము సబ్సిడీ బ్యాంకులో వేస్తామని చెప్పేసి నమ్మించి ప్రజల్ని ఈ రోజున గ్యాస్ బిల్లులు వేయకుండా అవి గ్యాస్ కట్ చేశారు. అలాగే ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా బిల్లులు వసూలు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈ సమావేశాల్లో ఈ వ్యవసాయ రంగం బిల్లు తెచ్చింది. వ్యవసాయ రంగం బిల్లు కనీసం ఇక్కడ పండించిన పంటలో మండల కేంద్రంలో అమ్ముకోలేనటువంటి రైతాంగానికి ఈ రోజున ఎక్కడో బొంబాయిలోని ఢిల్లీలోని హర్యానాలోని అమ్ముకోవచ్చు అని చెప్పేసి అంత పెద్ద ఎత్తున వ్యాపారం చేసుకోవచ్చు మీరు, మీకు ఆర్డినెన్స్ మార్చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు వ్యవసాయ రంగంలో ప్రవేశిస్తే ఉన్నదాన్ని కూడా లాక్కిపోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ప్రజలకు ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలను మార్చేస్తున్నారు, రైతాంగ చట్టాలను మార్చేస్తూ ఉన్నారు. ఈ బీజేపీ విధానాలను నిరసిస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిరసనలో బంధులు రాస్తారు, అలాగే అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం చేస్తున్నాం. నా పేరు ఎంబి రమణ, సిఐటియు జిల్లా కోశాధికారి. ఈరోజు దేశవ్యాప్తంగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా రామచంద్రపురం పట్టణంలో ఉన్నటువంటి ఏఐటీసీ సిఐటియు ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఉన్నటువంటి కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు మార్పు చేయాలనే ఆలోచనలో ఉంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్టులు లాంటి, రైల్వే లాంటి సంస్థలని ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది. దానివల్ల ప్రజలకు నష్టం చేకూర్చే పరిస్థితి కాబట్టి దీన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ఇతర రంగ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కరోనా సందర్భంగా సేవలు అందిస్తున్న సందర్భంలో వాళ్ళకి ప్రత్యేకంగా అలవెన్స్లు ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి ఈ కరోనా విధుల్లో నిర్వహిస్తున్నటువంటి కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి ప్రత్యేక భద్రతా సౌకర్యాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని చూస్తుంది. దీన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో 450 కోట్లు తీసేసినటువంటి ఒక జీవోని ఇచ్చి 450 కోట్లు తీసింది. దీన్ని వెంటనే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో వెయ్యాలి. లేకపోతే పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు తిరగబడే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కార్మిక వర్గ సమస్యలు పట్టించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం.